हाय फ्रेंड्स, वेलकम टू शैलजा कुकिंग। ई रोज मनम इंस्टेंट इडली नंचुकोवडानिकी पल्ली चटनी एला चेयालो चूद्दामंडी। इडली मनकी इडली पिंडी लेनप्पुडु लेदा अप्पटिकप्पुडु इडली तिनालनिपिंचिनप्पुडु मिनपप्पु नानबोसे पनि लेकुंडा बొంబాయి రవ్వతో ఇట్లా మనం ఇడ్లీ రెడీ చేసుకోవచ్చండి। ఈ ఇడ్లీ చాలా మెత్తగా చాలా బాగుంటాయి। పల్లీ చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి। ముందు ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము। దీనికోసమని ఒక బౌల్ లో 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి। తర్వాత 1.5 కప్పు పెరుగు వేసుకుందాం। పెరుగు వచ్చి మనకి ఫ్రెష్ గా ఉంటే బాగుంటుందండి। మళ్ళీ పులుసుపోయిందైతే ఇడ్లీ మళ్ళీ పొల్లగా వస్తాయి। ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారంతా మిక్స్ చేసుకుందాం। తరువాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుందామండి। ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి। ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా పిండిని మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి। దీని పక్కన పెట్టేసుకుందాం। తర్వాత చట్నీ కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకుందామండి। పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత 1 కప్పు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకుందామండి। ఇదిగోండి ఇట్లా మనకి వేరుశనగ గుళ్ళు కూడా వేగిపోయిని। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేరుశనగ గుళ్ళని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందామండి। ఈ పల్లీలు చల్లారిన తర్వాత ముందుగా మిక్సర్ జార్ లో వెల్లుల్లి రెమ్మలు అలాగే 1/4 కప్పు కొబ్బరి ముక్కలు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని బ్లెండ్ చేసుకుందామండి। ఇప్పుడు 1/4 గ్లాస్ నీళ్లు పోసుకుని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకుందాం। ఇదిగోండి మనకి ఇట్లా పచ్చడి రెడీ అయిపోయింది। వేరుశనగ పప్పుల పచ్చడి దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమూత పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి। నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి 1/2 స్పూను పచ్చిశనగపప్పు అలాగే 1/2 స్పూను మినపప్పు 1/4 స్పూను జీలకర్ర 1/4 స్పూను ఆవాలు వేసుకుని అలాగే 2 చిటికల ఇంగు కూడా వేసుకుందామండి। ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని వేయించుకుందామండి। ఇదిగోండి ఇట్లా మనకి తిరగమూత వేగిపోయింది। ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి। ఇప్పుడు ఈ తిరగమూతని చట్నీలో వేసేసుకుందాం। చట్నీ రెడీ అయిపోయిందండి। అరగంట తర్వాత ఇడ్లీ పిండిని ఒకసారి చూద్దాం। అరగంట తర్వాత ఇదిగోండి ఇట్లా మనకి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంది। అందుకోసం కొంచెం నీళ్లు పోసుకుని మళ్ళీ దీన్ని పలచగా కలుపుకుందామండి। నీళ్లు ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుని కలుపుకోవాలండి, లేదంటే మరీ పలచగా అయిపోతే ఇడ్లీ మళ్ళీ రావు। ఇప్పుడు 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసుకుందామండి। మీకు కావాలంటే ఈనో అయినా వేసుకోవచ్చండి। ఇప్పుడు ఈ పిండికి తిరగమూత పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత జీడిపప్పు ముక్కలు 1/2 స్పూను పచ్చిశనగపప్పు 1/2 స్పూను మినపప్పు 1/2 స్పూను ఆవాలు వేసుకుని వీటిని అన్నింటినీ వేయించుకుందామండి। ఇట్లా జీడిపప్పులు ఈ పప్పులు వేసి తిరగమూత పెట్టుకుంటే ఇడ్లీ తినేప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు తిరగమూత వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పిండిలో వేసేసుకుందాం। ఇప్పుడు ఈ తిరగమూత అంతా పిండిలో కలిసేట ఒకసారి కలుపుకుందామండి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకుందామండి। ఇడ్లీ ప్లేట్ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని వేసుకుందామండి, ఇడ్లీ పిండిని వేసుకుందాం। అలాగే అన్ని ప్లేట్లలో వేసేసుకుని ఇడ్లీ ప్లేట్లని స్టాండ్లో పెట్టేసుకుందామండి। ఇప్పుడు ఈ స్టాండ్ని కుక్కర్లో పెట్టుకుని ఇడ్లీని మనం 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుందామండి। మామూలు ఇడ్లీలాగానే ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి। 15 నుంచి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఆవిరంతా పోయి ఇడ్లీ చల్లారిన తర్వాత ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకుందామండి। ఇదిగోండి మనకి ఇడ్లీ చక్కగా ఉడికిపోయినాయి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। ఈ ఇడ్లీని మనం వేసనపప్పుల చట్నీ కారపొడితో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి। ఇప్పుడు వీటినన్నింటినీ
ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఇన్స్టెంట్ ఇడ్లీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.